చాతుర్మాస్యం అంటే ఏంటి, ఈ మాసంలో ఎందుకు చాలా నియమాలను పాటిస్తాం, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు చూడాల్సిందే. చాతుర్మాస్యం అంటే ఆషాఢం నుంచి కార్తీకం వరకు, ఆషాఢంలోని శయన ఏకాదశి నుంచి పవళించి ఉద్దాన ద్వాదశి మరల నిద్ర మేల్కొంటాడు విష్ణుమూర్తి అంటుంటారు. అందుకని పుణ్యకార్యాలు నిర్వహిస్తూ ఉండాలని పెద్దలంటారు. సంచారం చేయకుండా చాతుర్మాస్య వ్రతాన్ని భక్తితో ఆచరించాలని దానికి కొన్ని నియమాలు పెట్టారు. అయితే ఇలా సంచారం ఎందుకు చేయకూడదు అంటే, వర్షాకాలం వ్యవసాయాధారిత దేశమైన భారతదేశానికి అతి ముఖ్యమైన కాలం. ఆ సమయంలో వ్యవసాయాన్ని విడిచి సంచరించటం వల్ల మనకు సంవత్సరానికి సరిపడా గ్రాసానికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే వర్షాకాలం ఊరు దాటి వెళ్లడం వల్ల పూర్వం మట్టి రోడ్లు, అడవులు, కొండలు ఉండటం వల్ల ఇబ్బందులు కలుగుతాయని, కొండ చర్యలు విరిగి మీదపడటం, బురదలు నదులు పొంగి అవస్థల పాలవటం జరుగుతుందని, చాతుర్మాస్య దీక్షలో ముఖ్య నియమం సంచారం పనికిరాదు అని నియమం పెట్టారు. అయితే ఇప్పుడు ఇలా లేదు కదా, ప్రయాణ సాధనాలు ఉన్నాయి కాబట్టి పర్వాలేదా అన్న అనుమానం వస్తుంది. కాని అసలు ఈ వర్షాకాలం 4 నెలలు ఏ ఆధునిక యుగంలోనైనా ఇబ్బందికి కారకాలే. కాబట్టి ఆ నియమం ఇప్పుడైనా పాటించాల్సిందే. ప్రకృతి ముందు మానవుడు ఎప్పుడూ చిన్నవాడే కాబట్టి అవసరానికి తప్పకపోతే ఏమో కాని, వీలైనంత వరకు ఈ 4 నెలలు ప్రయాణాలను చేయకపోవడమే చాలా ఉత్తమం. అయితే ఇప్పుడు ఈ చాతుర్మాస్య వ్రతం కేవలం పీఠాధిపతులు, యతీశ్వరులే అనుసరిస్తున్నారు, అది కేవలం వారికి సంబంధించిన నియమావళి అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. యతీశ్వరులు సంచారం చేస్తూ ఉంటారు కాని చాతుర్మాస్యం 4 నెలలు వారు ఎక్కడికీ వెళ్లరు. కారణం, మొదట మనం అనుకున్నట్టు వర్షాలలో సంచారం కష్టతరం. అంతేకాక జీవజాతులన్నిటికీ ఈ 4 నెలలు ఉత్పత్తి సమయం కాబట్టి అడవులు దాటి వెళ్లేప్పుడు అలాగే ఎన్నో సూక్ష్మక్రిములు జనుల కాళ్ల కింద పడి మరణించవచ్చు. విషకీటకాలు ప్రబలే సమయం కాబట్టి అవి మనకి హాని చేయొచ్చు. ఈ విషయాలను ముందుచూపుతో ఆలోచించి చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి పొలిమేర దాటవద్దని నియమం పెట్టారు. అంతేకాక క్రూరజీవులు పునరుత్పత్తి జరిగి తమ పిల్లలను ఏవైనా చేస్తారన్న శంకతో మనమీదకి దాడి చేయొచ్చు. పూర్వం ప్రయాణ సాధనాలు కూడా లేనప్పుడు మనుషులు ఈ ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం చాలా ఎక్కువ. అందుకే అప్పుడు ఖచ్చితంగా యతూశ్వరులే కాదు, గృహస్థులు ఈ చాతుర్మాస్య దీక్షని ఖచ్చితంగా ఆచరించేవారు. ఇప్పుడు ఈ ప్రమాదాలు లేవు కదా అంటే, ఆ రూపేణా లేకపోయినా ప్రకృతి ఎప్పుడూ మానవునికన్నా పైస్థాయిలోనే ఉంటుంది. వర్షాకాలం ట్రైన్లు, బస్సులు కూడా ప్రమాదం బారిన పడిన సందర్భాలు ఎన్నున్నాయి. అదే కాదు, వర్షాకాలం ఇంట్లోనే ఎన్నో రోగాల బారిన పడుతూ ఉంటాం. అలాంటిది ఊరు మారి రుగ్మతలకు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పూర్వీకులు ఏర్పరిచిన నియమావళులు సర్వకాల సర్వావస్థల్లోనూ ఆచరింపదగ్గవే. మనం మోడ్రన్ అయినా ప్రకృతి పాతదే కాబట్టి అనుగుణంగా నడిస్తే ఆదరించి అక్కును చేర్చుకుంటుంది, ఎదిరిస్తే ఎదురొచ్చి విపత్తులను మోసుకొస్తుంది. ఈ నియమాల వెనకాల ఎంత సైన్స్ ఉందో చూశారు కదండి. పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పరనడానికి ఇదొక ఉదాహరణ. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఇంకొంతమందికి షేర్ చేయండి.